नूसी दिग्ले पिगाड़ गोर्रोल पिगाड़ बाटाड़ता उन्ना पंचायत कटा उ मरी इन संवर प्रजा निरंतर मरी आ बोर्ड पलने मुनपाल लक्ष ओटलनाई आ लक्ष ओटल आयन को अकूल प्रजल ओटेस्टर ची मिम्मन चूसी ना कांग्रेस पार्टी टिकट इंदो ना गोपतन लेनायक रेवंतरि रेप मुफ तारीख ना ओटे गेलिस्ते तारीख ना नायक मुख्यमंत्री अतड़ मुख्यमंत्री पक् पट ना पेदिंट बिड को मी तमिल की अवकाश मरी अवकाशा जरूर से आयन डाक्टर ग्रूप रूपये ए वे रूपये वर के मलरि वे याब वेल रूपये ना सोदरी मल को बोर्ड ओटे बंगार मैस मैं ओटे चुप्ता मलरि ओटे नी डबा खाली नी डबा खाली नीने इंटी नीन शम उड़ा नीन शम उ ना आड़बिडल कोसम प्राप्त चवाना देवेंद्र नगर स्कूल कनता सुधीर रेड्डी मैं नवे स्कूल कटना स्कूल प्रैमरी अंत ऐदो तरग वर कटे मेम रेल संवर कवर कड़ते संवर तमी तमें कटने नीनता मल्ला ना युवक दलचे नि कुटा देवेंद्र नगर गड्ड मीद पड़बे तुक्तनी पेद जोलीकोस्ते देवेंद्र गौड़ गार उमा वेंकटराम रेड्डी कांग्रेस आम चाय साले सर्पंच राजलिंग सर्पंच रापोर रावी दादा इंद्र नगर पटा वचन कला नगर पटा वचन अंबेडकर वचन इधर वचन एवर कटे नीके नोपि प्रजल भूमो कटे चुके नीके नोपि नवेमो एसटी भूमि वाल खर्चल पेद प्रजल मतलब अरवे गजल इतना ती अंदर की रेप मे तड़ाक चूचमान मुफ तारीख ना अंबेडकर अंबेडकर नगर उपता अंबेडकर रास राज प्रकार नी ओट चूसे अधिकार नीक लेवन की लेस अधिकारे उ नीक मजा चूपये रेपता अब पिंजन वस्तु क्या कितना रे आपको इतना आप चार हजार दिलाएंगे नाग वेल रूपये पिंजन अंबेडकर नगर नीचे इंद्र नगर चौरस नीचे देवेंद्र नगर में सोदरी सोदरी मन को महालक्ष्मी अंटेवरम्मा महालक्ष्मी स्कीम द्वारा मी अंदर की सोनिया गांधी राष्ट्रमिच्चिंदी मा तल्ली इंदिरा गांधी इंद्र नगर पटाल पंचिपिच्चिंदी अदे विधंगा आमे ई रोजु आरु ग्यारंटीलतो ई राष्ट्र प्रजानीकानिकि చెప్పవని నన్ను మా సుధీర్డను రాపోల్ రామును అందరిని మీ దగ్గరికి పంపింది రేపు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మీ అకౌంట్ లో
2,500 రూపాయలు ఇస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. గ్యాస్ ఎంత కొంటారమ్మా మీరు? అమ్మా 1,500 రూపాయలకే ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తమ్ముడు పట్టుకొని చూపిస్తా ఉన్నాడు. చూపిరా బిడ్డ అక్కడ కదే అందుకని ఓకేనా? దానితో పాటు రేపు నా ఆడబిడ్డ పెళ్ళైతే ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి పేరుతో 100,000 రూపాయలు తులం బంగారం పెట్టి తీసుకొచ్చి మీకు ఇప్పిస్తారని చెప్పి చెప్తున్నా. సమాజంలో ఉన్నటువంటి నిరుపేదలకు ఈడ మీ అందరికీ అంబేద్కర్ నగర్ లో చౌరస్తా మీద కాకుండా మన దేవేంద్ర నగర్ లో ఊడాలేవట్లో మంచి పార్క్ ఉంది. ఎంత ఉంది అగ్గిరాడా? పార్క్ స్థలం ఎంత ఉంది? 3,000 గజాలు. 60 ఫీట్ల రోడ్డుకు 3,000 గజాల పార్క్ ఉంది. మీ అందరి కోసం కొట్లాడి దాంట్లో మన పిల్లల పెళ్లిళ్ళు కానీ ఎటువంటి కార్యక్రమాలు కానీ చేసుకోవడానికి దాంట్లో ఫంక్షన్ కట్టిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నాకంట ఈ ఊరు తెలియదంట, ఈ ఊళ్ళో బొడ్రాయి తెలియదంట. నేను చెప్తా ఉన్నా మల్లారెడ్డికి ఈ బోడుపల్ల ఎక్కడి నుంచి ఎక్కడ మెయిన్ లైన్ పోయిందో చెప్పగలుగుతా? మల్లారెడ్డి అండర్ గ్రౌండ్ అనేది చెప్తావా? నేను చెప్తా. నల్లజరు కట్టకాడికి వెళ్ళి సుద్దకుండ్లకి వెళ్ళి ఈడి దాకా పైప్ లైన్ నేర్పించిన ఘనత నాది. ఆనాడు పెద్దలు సుధీర్ రెడ్డి అన్న గారి అల్లుడు ఆయన నరేందర్ రెడ్డి అని నాకు డిప్టీ ఉండే. ఆ రోజు 100,000 రూపాయలు ఇచ్చి మాస్టర్ ప్లాన్ తయారు చేపించి ఈ గ్రామానికి మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేపించినటువంటి ఘనత ఆ నరేందర్ రెడ్డిని నాదని చెప్తా ఉన్నా నేను. వాళ్ళు చెప్తారు నా కోసం ఇవాళ వచ్చి ఒట్టి ఓటు అడుగుతా ఉన్నావు, ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నావు నువ్వు? ఏ ముఖం ఉంది ఈ గడ్డ మీద నిలబడి 100 పేర్లు అంటే పిలవగలుగుతారు? నా అక్కలైనా చెల్లెళ్ళై ఏ ఇంటికి పోయినా 100 మందికి పట్టాలు లేకుండా జాగా ఇచ్చిన ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకున్నా? అక్క మీ దగ్గర తీసుకున్నా? ఎవరి దగ్గర? 20 సంవత్సరాల 30 సంవత్సరాల జీవితంలో ఏ ఒక పేదవాడితాన ఇల్లాపి 1,00,000 రూపాయలు కాదు 100 రూపాయలు కనుక తీసుకుంటే నేను మిమ్మల్ని అందరినీ ఓటు అడగనని చెప్పి తెలియజేస్తా ఉన్నా. చెప్పండి, ఈ గడ్డ మీద కూర్చొని చెప్తా ఉన్నా, సవాల్ విసుతా ఉన్నా. నా తాత తండ్రి ఇచ్చినటువంటి ఆస్తులు అమ్ముకొని నేను రాజకీయం చేస్తున్నా తప్ప మీకోసం మీరు శక్తిస్తే 30 సంవత్సరాల నుంచి పోరాడుతా ఉన్నా. 30 సంవత్సరాల నుంచి పోరాడుతా ఉన్నా. మరి మీ బిడ్డను మీ తమ్మిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎవరిదక్కా? చెప్పాల్సింది మల్లారెడ్డి అడుగుతా ఉన్నా. నువ్వు విద్యాసంగ నా దగ్గర 30 కాలేజీలు ఉన్నాయి అంటున్నావు కనుక అమ్మ మా చెల్లెలు లేచిపోతున్నారు ఒక 2 నిమిషాలు తల్లి 2 మినిట్స్ అయితే మీరందరూ బాధ్యత తీసుకోండి. 5 రోజులు కష్టపడండి ఈ తమ్మిని కోసం, ఈ అన్న కోసం. మీరు 5 రోజులు కష్టపడితే రకంగా అయితే మీ ఇంటికి వచ్చి పనిచేసిన ఆ రకంగా పనిచేస్తానని తెలియజేస్తూ మరి మీ అందరికి కూడా మళ్ళీ ఒకసారి మాట్లాడతా. 28వ తారీఖు నాడు 12 గంటలకు మా నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు తమ్ముళ్ళారా. 28వ తారీఖు నాడు 12 గంటలకు ప్రతి గడప, ప్రతి తమ్ముడు, ప్రతి కాలనీ అధ్యక్షుడు, ప్రతి మా అక్కలు మా చెల్లెళ్ళు మొత్తం ఈడ 100,000 మంది ఉన్నారు. నా కోసం ఒక్కరోజు ఇంటికి తాళం పెట్టి మీ అందరినీ రమ్మని చెప్పి కోరుతా ఉన్నాను తమ్ముళ్ళారా. వస్తారా? 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 సిద్ధమా? సిద్ధమా?